హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం స్టిపులేషన్ కోసం, కండిషన్ అండ్ వారంటీ కోసం చూసుకోబోతున్నాం. అసలు స్టిపులేషన్ అంటే ఏంటి అండ్ కండిషన్ వారంటీ అని ఎప్పుడు అంటారు అండ్ దాంట్లో టైప్స్ ఏంటో వన్ బై వన్ మనం చూసుకోబోతున్నాం. ఈ స్టిపులేషన్, కండిషన్, వారంటీ అనేవి మనకి సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో సెక్షన్ 11 నుంచి 17 దాకా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా స్టిపులేషన్ అంటే కండిషన్ అర్థం. సో సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో అసలు స్టిపులేషన్ యొక్క అర్థం ఏముంది అండ్ దాన్ని ఎప్పుడు కండిషన్ వారంటీ అంటారో చూసుకుందాం. సో సెల్లర్ మేక్ సర్టెన్ రిప్రజెంటేషన్ ఆర్ స్టేట్మెంట్స్ టు ఇండ్యూస్ బయ్యర్ టు మేక్ పర్చేసెస్. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆర్ కాల్ స్టిపులేషన్స్. అమ్మేవాడు ఎలాగోలా అవతల వ్యక్తిచే కొనిపించాలని కొన్ని మాటలు చెప్తాడు అండ్ కొన్ని తన దగ్గర ఉన్నవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఏ మాటల్ని బేస్ చేసుకుని, ఏ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని కొనేవాడు ఆ వస్తువును కొంటాడో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్టిపులేషన్ అర్థం. సో క్లియర్గా ఒకసారి చూడండి, సెల్లర్ మేక్ సర్టెన్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్, కొనిపించాలి ఏదో విధంగా అని తను కొన్ని కండిషన్స్ చెప్తాడు, కొన్ని అవన్నీ చెప్తాడు కదా స్టేట్మెంట్స్ అన్ని, ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం పిలుచుకుంటాం, స్టిపులేషన్స్ అని పిలుచుకుంటాం. సో స్టిపులేషన్స్ అన్నవి ఐదర్, ఇక చూడండి, దీ స్టిపులేషన్ ఐదర్ కన్సిడర్డ్ యాజ్ అ కండిషనల్ వారంటీ. ఈ స్టిపులేషన్ని డిపెండ్స్ అపాన్ ద పర్పస్ బట్టి కొన్నిసార్లు కండిషన్ అని పిలుచుకుంటాం, కొన్నిసార్లు వారంటీ అని పిలుచుకుంటాం. ఎప్పుడు కండిషన్, ఎప్పుడు వారంటీ అని డీటెయిల్స్కి వెళ్తే కనుక, ఏ కండిషన్ ఇస్ అ స్టిపులేషన్ ఎసెన్షియల్ టు ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో అక్కడ కొనేవాడు మెయిన్గా దాన్ని ఆధారం చేసుకునే కొంటాడు. సో ఏ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుందో, అక్కడ కాంట్రాక్ట్ జరుగుతుందో దాన్ని మనం ఏం పిలుచుకుంటాం, కండిషన్ అని పిలుచుకుంటాం. ఒకవేళ ఆ కండిషన్ కనుక బ్రీచ్ అయితే, ద బ్రీచ్ ఆఫ్ విచ్ గివ్స్ రైస్ టు ఏ రైట్ టు ట్రీట్ ద కాంట్రాక్ట్ యాజ్ రిపుడియేటెడ్. సో మెయిన్ స్టేట్మెంట్ లేదా మెయిన్ స్టిపులేషన్ ఏదైతే ఉందో అది అమలు పరచలేనప్పుడు ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ కార్ పర్చేసెస్ కాంట్రాక్ట్, కార్ పర్చేస్ కాంట్రాక్ట్లో ద స్పెసిఫిక్ మోడల్ ఆఫ్ ది కార్ వుడ్ బి ఏ కండిషన్. ఒక స్పెసిఫిక్ మోడల్ చూసి మనం ఇష్టపడతాం, అది బుక్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనం అనుకున్న మోడల్ కాకుండా వేరే మోడల్ ఇస్తే మనం కొంటామా? కొనము. ఎందుకు? మనం ఆ మోడల్, ఆ కార్ చూసే మనం కొన్నాం. సో ఆ కాంట్రాక్ట్లో ఆ మోడల్ అన్నదే మెయిన్ స్టిపులేషన్, అంటే కండిషన్. క్లియర్గా అర్థమైంది కదా. స్టిపులేషన్ అంటే ఏంటి? కొనిపించాలని ఏదో విధంగా అమ్మేవాడు కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని రిప్రజెంటేషన్స్ చూపిస్తాడు కదా, ఆ స్టేట్మెంట్స్, ఆ రిప్రజెంటేషన్ని స్టిపులేషన్ అంటాము. సో మెయిన్ స్టిపులేషన్, అసలు కాంట్రాక్ట్ జరగడానికి మెయిన్ కండిషన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ స్టిపులేషన్ని మనం ఏమని పిలుచుకుంటాం, కండిషన్ అని పిలుచుకుంటాం. వారంటీ అనేది ఏంటంటే సెకండరీ కండిషన్స్ని మనం ఏమంటాం, వారంటీ. సో చూద్దాం, ఇక్కడ చూడండి, ఏ వారంటీ ఇస్ అ స్టిపులేషన్ కొల్లేటరల్ టు ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఇది మెయిన్ పర్పస్ కాదు, మెయిన్ పర్పస్కి యాడ్ ఆన్ లాగా మాత్రమే ఉంటుంది వారంటీ. ద బ్రీచ్ ఆఫ్ విచ్ గివ్స్ రైస్ టు క్లెయిమ్ డ్యామేజెస్ వితౌట్ మేకింగ్ ద కాంట్రాక్ట్ ఇన్వాలిడ్. సో ఇక్కడ సెకండరీ కండిషన్ అయిన వారంటీని కనుక బ్రీచ్ చేస్తే, అమలు పరచకపోతే కాంట్రాక్ట్ని బ్రేక్ చేసే ఛాన్స్ లేదు, కేవలం డ్యామేజెస్ని మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. నష్టపరిహారం చెల్లించమని నాకు ఎంతో కొంత ఆ నష్టానికి మీరు పే చేయాలి అని అడగవచ్చే, కానీ కాంట్రాక్ట్ని బ్రేక్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, అదే సేమ్ కార్ కాంట్రాక్ట్లోనే, ఇన్ ది సేమ్ కాంట్రాక్ట్, ఏ ప్రామిస్ దట్ ది కార్ విల్ బి సర్వీస్డ్ బిఫోర్ డెలివరీ వుడ్ బి ఏ వారంటీ. సో మేము డెలివరీ చేసే కార్ని మేము సర్వీస్ చేసి మీకు ఇస్తాము అన్నది ఇక్కడ ఏంటి, యాడ్ ఆన్. సో ఎప్పుడైతే మనకి సర్వీస్ చేయకుండా కార్ డెలివరీ చేసేస్తారో మనం ఏం చేస్తాము, మాకు కార్ వద్దంటామా అనము. మీరు సర్వీస్ చేస్తా అన్నారు, సర్వీస్ చేసి ఇవ్వమంటాం. వాళ్ళు లేదు, ఇప్పుడు మేము చేయలేము అంటే మనం ఏం చేస్తాము? సో దానికి సంబంధించి ఒక 2,000 రూపీస్ 3,000 రూపీస్ అమౌంట్ మాకు పర్చేస్ తగ్గించండి, 3,000 రిఫండ్ చేయండి అని మాత్రం అడగగలుగుతాం మేము. కానీ టోటల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్, మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అని అనలేము. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా.
సో సెల్లర్ ఎప్పుడైతే అమ్మేవాడు కొన్ని స్టేట్మెంట్స్ కొన్ని రిప్రజెంటేషన్స్ చేసి ఏదో విధంగా కొనిపిస్తాడో ఆ స్టేట్మెంట్స్ ఆ రిప్రజెంటేషన్ని స్టిప్యులేషన్ అంటారు. సో మెయిన్ స్టిప్యులేషన్స్ అంటే అసలు కాంట్రాక్ట్కి మెయిన్ మూలాధారం మెయిన్ సోల్ అయిన దాన్ని మనం ఏం పిలుచుకుంటాం, కండిషన్ అని పిలుచుకుంటాం. సెకండరీ కండిషన్స్ని మనం వారంటీ అని పిలుచుకుంటాం. సో ప్రైమరీ కండిషన్స్, ప్రైమరీ స్టిప్యులేషన్ అనే కండిషన్ని ఒకవేళ అమలు పరచకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ సెకండరీ స్టిప్యులేషన్స్ అయిన వారంటీని కనుక అమలు పరచకపోతే మనము కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ మోడల్ చూసి మనం కార్ బుక్ చేసుకుంటాం, డెలివరీ చేసేటప్పుడు ఆ మోడల్ ఆఫ్ కార్ కాకుండా వేరే మోడల్ కార్ ఇస్తే మనం ఏం చేస్తాము, మాకు ఈ కార్ వద్దు మా అమౌంట్ మాకు ఇచ్చేయని అంటాం, లేదా మేము బుక్ చేసుకున్న కారే మాకు ఇవ్వండి అంటాం. సో ఇక్కడ కార్ మోడల్ అన్నది మనకి ఎటువంటి స్టిప్యులేషన్, మెయిన్ స్టిప్యులేషన్ కాబట్టి దాన్ని ఏమని పిలుచుకుంటాం, కండిషన్ అని పిలుచుకుంటాం. సో కార్ డెలివరీ చేసేటప్పుడు మనకి సర్వీస్ చేసి ఇస్తాము అన్నారు, సర్వీస్ చేయకుండా ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, సో దానికి సంబంధించిన సర్వీస్కి సంబంధించిన అమౌంట్ ఎంతైతే అవుతుందో ఆ అమౌంట్ నన్ను ఇవ్వండి లేదు సర్వీస్ చేయించని ఇవ్వండి అని మనం అడగగలుగుతాం. కానీ టోటల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని అనలేము సెకండరీ స్టిప్యులేషన్ అయిన వారంటీలో. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో క్లియర్ కదా. సో సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ప్రకారంగా స్టిప్యులేషన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ లేదా రిప్రజెంటేషన్ ఏదైతే సెల్లర్ చేస్తాడో బయ్యర్కి ఆ యొక్క స్టేట్మెంట్ రిప్రజెంటేషన్ స్టిప్యులేషన్ అంటాము. మెయిన్ స్టిప్యులేషన్ కండిషన్, సెకండరీ స్టిప్యులేషన్స్ ఏమో వారంటీ. ఇక్కడతో క్లియర్ కదా మీకు. ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ వారంటీలో రెండు రకాలు, సో ఎక్స్ప్రెస్ కండిషన్స్ అండ్ వారంటీ అండ్ ఇంప్లైడ్ కండిషన్స్ అండ్ వారంటీ. సో ఎక్స్ప్రెస్ కండిషన్ అండ్ వారంటీ అంటే ఇవి మనకి సెల్లర్ చే బయ్యర్కి ప్రామిస్ చేయబడ్డవి. సో అమ్మే అతను కొనే అతనికి చేసే ప్రామిసెస్. సో ఈ ప్రామిసెస్ పార్టీస్ చేసుకుంటాయి ఇక్కడ బయ్యర్కి సెల్లర్కి మధ్యలో జరిగే ప్రామిసెస్. మరి ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ అంటే ఏంటి, ఇది లా చే ఇంపోజ్ చేయబడింది. కొంతమంది ఇన్నోసెంట్, ఎవరైతే ఇన్నోసెంట్ బయ్యర్స్ ఉంటారో కొంచెం అంతగా నాలెడ్జ్ లేని బయ్యర్స్ని కొంతమంది సెల్లర్స్ మోసం చేస్తారు కదా, అలా మోసం చేయకుండా అడ్డుకోవడానికి ఫ్రేమర్స్ ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 వాళ్ళు పెట్టిన కొన్ని ఏదైతే వారంటీస్ కండిషన్స్ ఉన్నాయో అదే ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ప్రెస్ కండిషన్స్ అండ్ వారంటీ, దీస్ ఆర్ స్పెసిఫిక్ ప్రామిసెస్ మేడ్ బై సెల్లర్ టు బయ్యర్. ఇవి పార్టీ టు పార్టీ వేరువేరుగా ఉంటాయి, ఎందుకని ఒక్కో కాంట్రాక్ట్లో ఒక్కోలాగా. సో ఇక్కడ ఏంటి, సెల్లరు బయ్యర్కి చేసే స్పెసిఫిక్ ప్రామిసెస్. సో సెక్షన్ 11 నుంచి 17 దాకా మనకి స్టిప్యులేషన్ కండిషన్ వారంటీ కోసం చెప్పారని చెప్పాను కదా, అందులో సెక్షన్ 11-30 మనకి ఎక్స్ప్రెస్ కండిషన్స్ అండ్ వారంటీకి సంబంధించి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది కదా. ఎక్స్ప్రెస్ కండిషన్ వారంటీ అంటే ఏంటి, పార్టీస్ అంటే సెల్లరు బయ్యర్కి చేసే స్పెసిఫిక్ ప్రామిసెస్ని మనం ఏమంటాం, ఎక్స్ప్రెస్ కండిషన్స్ అండ్ వారంటీ అంటాం. సెక్షన్ 11 నుంచి 13 వరకు ఇక్కడ కండిషన్స్ అండ్ వారంటీస్ కూడా కోసం ఉంది. అదే ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ కోసం చూసుకుంటే ద కండిషన్స్ అండ్ వారంటీ ఇన్కార్పొరేటెడ్ బై లా. సో లా చే ఇంప్లాయ్ చేయబడినవి మనకేంటి, ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ. సో ఇది సెక్షన్ 14-17 ఆఫ్ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ దీనికి సంబంధించి డీల్ చేస్తుంది. సో వీటికి సంబంధించి క్లియర్గా మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం, సెక్షన్ 11-13 ఏం చెప్తున్నాయి అండ్ 14-17లో ఏమున్నాయి అని నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చూద్దాం. సో ఇప్పుడైతే మనకి ఏం చూసుకున్నాం, ఇక్కడ స్టిప్యులేషన్ అంటే ఏంటో చూసుకున్నాం. స్టిప్యులేషన్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ మేడ్ బై ది సెల్లర్ టు బయ్యర్. సో ఏదైతే కొన్ని స్టేట్మెంట్స్ రిప్రజెంటేషన్స్ అమ్మేవాడు కొనేవాడికి చేసే ఉంటాయో దాని స్టిప్యులేషన్స్ అంటాము. ఇందులో మెయిన్ ఎసెన్స్, మెయిన్ స్టిప్యులేషన్స్ని కండిషన్స్ అని, సెకండరీ స్టిప్యులేషన్ని సెకండరీ ప్రామిసెస్ని వారంటీ అని అంటాము.
అంటాము. క్లియర్గా అర్థమైంది కదా. కార్ మోడల్ ఏమో మనకి కండిషను, కార్ సేమ్ అదే మోడల్తో సర్వీస్, ఆ సర్వీస్ అనేది వారంటీ. ఓకే, సో మనకి సర్వీస్ చేయకపోతే దానికి సంబంధించిన కంపెన్సేషన్ అడగగలుగుతామేమో కానీ డ్యామేజెస్ అడగగలుగుతామేమో కానీ కాంట్రాక్ట్ బ్రేక్ అని అనలేము. అదే కండిషన్ సేమ్ అదే మోడల్ ఆఫ్ కార్ ఇవ్వకపోతే మాత్రం కాంట్రాక్ట్ క్యాన్సిల్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎసెన్సే కండిషన్ కాబట్టి. సో ఈ కండిషన్ వారంటీలు రెండు రకాలు, ఒకటి ఎక్స్ప్రెస్, ఇంకోటి ఇంప్లాయిడ్. ఎక్స్ప్రెస్ అనేది స్పెసిఫిక్ ప్రామిస్, సో ఇక్కడ ఏంటి సెల్లర్ టు బయ్యర్ జరిగే స్పెసిఫిక్ ప్రామిస్. సెక్షన్ 11 నుంచి 13 వరకు సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 మనకి ఎక్స్ప్రెస్ కండిషన్ వారంటీని డీల్ చేస్తుంది. అదే సెక్షన్ 14-17 ఇంప్లాయిడ్ కండిషన్స్, ఇది లా చే ఇన్కార్పొరేట్ చేయబడింది. సో ఇన్నోసెంట్ బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడడం కోసం. ఓకే, ద కండిషన్స్ ఆఫ్ వారంటీ ఇన్కార్పొరేటెడ్ బై లా ఆర్ ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీ. ఐ హోప్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో అవి క్లియర్గా సెక్షన్స్ అనేది మనం మాట్లాడుకుందాం. స్క్రీన్ షాట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.